హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవి గృహానికి స్వాగతం. ఈ వీడియోలో నేను మా ఊరి గ్రామ దేవత అయిన గంటలమ్మ తల్లి సంబరాన్ని షేర్ చేస్తున్నానండి. నేను చెప్పాను కదా, కార్తీక మాసం అయిపోయిన అమావాస్య రోజు ఆ తల్లికి సంబరం చేస్తారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియోస్ తీశాను, అవి నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఆ సంబరం ఎలా చేస్తారు, మార్నింగ్ ఎలా చేస్తారు, ఈవినింగ్ ఎలా చేస్తారు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందు వీడియోలో చూశారు కదండి, సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది ఉదయం పూట అన్నమాట. అందరూ కూడా గంటలమ్మ గుడి దగ్గర నుంచి బయలుదేరి గంగాణమ్మ గుడికి వెళ్తామండి. గంగాణమ్మకి చల నైవేద్యం పెడతానికి వెళ్తాము. చూసే ఉంటారు కదా, ఒక అతనికి పెద్ద కర్రకి వేపాకులు అవి చుట్టేసి అతను ఆ కర్రను మోస్తూ ఉన్నాడు. అతని వెనకాలే ఊరంతా వెళ్తుందండి. చాలామందికి పూనకాలు అవి కూడా వస్తూ ఉంటాయి, వాళ్ళు కూడా అతనితో పాటే గంగాణమ్మ గుడి వరకు వెళ్తారు. మ్యాక్సిమం గంట రెండు గంటలు పట్టేస్తారు ండి. ముందే పెట్టేయాలి చల నైవేద్యం అనుకునే వాళ్ళు పొద్దున్నే వెళ్ళి పెట్టేసి వస్తూ ఉంటారు. లేదు అంటే ఇతనితో పాటు ఈ సంబరంతో పాటు ఊరి వాళ్ళతో పాటు అందరూ కలిసి వెళ్ళి చల నైవేద్యం పెడుతూ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి మేము గంగాణమ్మ గుడికి వెళ్ళి పోతురాజుకి పూజ చేశామండి. పోతురాజు అన్నమాట ఇక్కడ. ఆయనకి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, అగరబత్తులు, వేపాకు అవి పెట్టి పూజ చేస్తారు. పోతురాజుకు పూజ చేసేసి చల నైవేద్యం పెడతామన్నమాట. ఈ గుడి అయితే కొత్తగా కట్టారండి. ముందు చాలా ఓపెన్ ప్లేస్లో ఉండేదన్నమాట గంగాణమ్మ. గంగాణమ్మ అంటే గంటలమ్మ తల్లికి అక్క అండి. గంటలమ్మ తల్లి సంబరానికి ముందు రోజు గంగాణమ్మ తల్లికి సంబరం చేస్తారండి. ఆ తెల్లారి చల నైవేద్యం తీసుకుని గంగాణమ్మ తల్లి దగ్గర పెట్టి ఆ రాత్రికి గంటలమ్మ తల్లికి సంబరం చేస్తారండి. ఇది గంగాణమ్మ తల్లి అండి. ఆవిడ ఫోటో చూపిస్తున్నాను. ఈయన పోతురాజు. ఇక్కడ చల నైవేద్యం పెట్టేశామండి మేము. ఈ పోతురాజు ఇది వచ్చేసి సాయంత్రం సంబరం అండి. నాకు సాయంత్రం వీడియో తీయటం కుదరలేదు, ఫోటోలు మాత్రమే తీశానన్నమాట. దీనిని నారసాల అంటారండి. నారసాల అంటే ఒక ఇనప సువ్వకి క్లాతులు చుట్టి మంటలు వెలిగిస్తారు. దీన్ని రెండు పుక్కల మధ్యలో పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు డ్యాన్స్ వేస్తారండి. ఎవరైతే నారసాల వేస్తారో వాళ్ళు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండి నైట్కి నారసాల వేస్తారండి. చాలా బాగుంటుందండి చూస్తానికి.
చూసారు కదండి, సాయంత్రం అయితే చాలా బాగా చేస్తారండి. ఆ తల్లి కనబడనే కనబడదు, దండలతో చాలా ఫుల్గా కప్పేసి ఉంది. మీరే చూసారు కదండి వీడియోలో, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసిందండి, వీడియో లేదని ఫోటోలు మాత్రమే పెట్టాను. సో ఇదేనండి మా ఊరి గ్రామ దేవత గంటలమ్మ తల్లి సంబరము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవి గృహం. ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సబ్స్క్రైబ్ మై ఛానల్ @ దేవి గృహం 5883. థ్యాంక్ యూ.